ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ అలాగే కారుమూరు సునీల్ యాదవ్ పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకు పుట్ట మహేష్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయనకి సొందన ఎక్కువ ఉంది. పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ మాకు తీసుకొచ్చి కూడా ఒక నమ్మకం అనేది ఉంది. మేము ఆయన్ని దగ్గర దగ్గరగా ఈ ప్రజల్లో మొత్తం కూడా 7 కాన్స్టిట్యూషన్లో 7 నియోజకవర్గాల్లో కూడా మొత్తం కూడా భారీగా 150 ఓట్లు నీకు 150,000 ఓట్లు మెజారిటీతో గెలిపించాలని జనవంత ప్రజలు అంటున్నారు. భారీ విజయం ఇస్తాం ఆయనకి, ఎందుకంటే మాకు చేస్తాడని నమ్మకం ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మేము నమ్మే పరిస్థితి లేదు. ఆ ఎంపీ కారుమూరు సునీలు ఇక్కడ అసలు ఓట్లు కూడా ఆయనకి డిపాజిట్లు కూడా గల్లంత అయిపోద్ది, ఎందుకంటే పుట్ట మహేష్ యాదవ్కి భారీ మెజారిటీగా 2 లక్షలు కూడా గెలిచే పరిస్థితి ఉంది. దానికి ఇబ్బంది ఏమి లేదు. ఒక మంచి పారిశ్రామికవేత్తగా మీకు అందరూ కూడా అభివృద్ధి చేస్తాను, పెద్ద పారిశ్రామికంగా మీకు అన్నీ కూడా అన్నీ తీసుకొచ్చి వనరులు ఏర్పరిచి మొత్తం కూడా నేను కేంద్రంలో కూడా తీసుకొచ్చి చేస్తానని చెప్తున్నాడు. అందుమీద ప్రతి ఒక్క నియోజకవర్గంలో బాగుంది, ఆయనకి భారీ మెజారిటీతో గెలిపిస్తాం. ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్ యాదవ్, కారుమూరు సునీల్ యాదవ్ పోటీ చేస్తారు కదా, ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? పుట్ట మహేష్ గెలవచ్చు అండి. అంటే ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి, మొత్తం కొద్దిగా పారిశ్రామికవేత్త, మన చింతలపూడికి ఎటువంటి నిధులు కావాలన్నా తీసుకురాగల సమర్థత ఆయనకు ఉంది. ఇప్పుడు లాస్ట్ కోటగిరి శ్రీధర్ చేశాడు, అక్కడికి వెళ్ళి మన గళం కూడా వినిపించలేదండి. ప్రతిదానికి ప్రతి బిల్లులో ఓటేస్తున్నట్టు తప్పనిచ్చి అసలు ఎటువంటి డెవలప్మెంట్ ఏం చేయలేదు. అసలు డెవలప్మెంట్ పని కార్మూరు సునీల్ యాదవ్ కూడా పోటీ చేస్తాడు కదా, మరి ఆయన ఎలా పోటీ ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు అనుకుంటారు? అసలు కష్టం అండి, పోటీ ఉండదండి. మనకి వన్ సైడ్ అయిపోద్ది. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్ యాదవ్ పోటీ చేస్తారు, కారుమూరు సునీల్ యాదవ్ పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు ఈసారి? పుట్ట తెలుగుదేశం ఎంపీ గెలిస్తే బాగుంటుందండి. అంటే ఎప్పుడు మన అందుబాటులో ఉంటారు, శుభ్రం మంచి వ్యక్తి, అందుకే గెలవాలని మేము అనుకుంటున్నాం. అనికి కాకపోయినా మాంగారు ద్వారా ఆయన రాజకీయంలో ఉన్నారు, ఈయన కొంచెం మంచి వ్యక్తి, చదువుకున్న ఆయన కొంచెం బాగా చేస్తారని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు ఏలూరు పార్లమెంటుకి సంబంధించి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, ఎవరు గెలవచ్చు? అంటే పుట్ట మహేష్ పోటీ చేస్తున్నారు, కారుమూరు సునీల్ పోటీ చేస్తున్నారు కదా. పుట్ట మహేష్ కుమార్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఆయన పారిశ్రామికవేత్త, చదువుకున్న వ్యక్తి. మా ఏలూరు పార్లమెంటు పరిధిలో పోలవరం ప్రాజెక్టు ఒకటి ఉంది, కొంత పోలవరం నిర్వాసితులు కొంతమంది వాళ్ళకి లోపం కనిపిస్తుంది. అన్ని పోలవరం నిర్వాసితులు వాళ్ళకి ఏదైనా భరోసా కావాలన్నా, పోలవరం పూర్తవ్వాలన్నా పుట్ట మహేష్ గారిని గెలిపించుకుంటేనే మాకు చాలా బాగుంటుందని మా అభిప్రాయం. పోలవరం నియోజకవర్గం కూడా వాళ్ళ ఒపీనియన్ అది. అయితే పుట్ట మహేష్ గారు మామూలుగా యనమల రామకృష్ణ గారు అల్లుడు అవడం కూడా కొంత ప్లస్, దాన్ని బట్టి ఆయన విన్నింగ్ ఛాన్స్ ఆయనకి ఎక్కువగా ఉంది. మెయిన్ ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ పరిధి చూసుకునే కనుక కారుమూరు సునీల్, పుట్ట మహేష్ ఎవరు గెలవచ్చు అనుకుంటారు? ఏలూరు పార్లమెంటు పరిధిలో అయితే ఎండే కూటమి బలపరిచినటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని కూడా 7 నియోజకవర్గాలు కూడా గళమెత్తి కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎందుకంటే పుట్ట మహేష్ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో మరి ఏలూరు పార్లమెంటుకే కోటగిరి శ్రీధర్ అనేటటువంటి ఎంపీని ఒక్క ఛాన్స్ నమ్మాలకి జగన్మోహన్పెట్టి ద్వారాగా మరి ఎంపీని ఎక్కువ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అతను 7 సంవత్సరాల్లో ఈ పార్లమెంట్కి చేసింది ఏం లేదు. ఎంతవరకు కూడా అమెరికా టూరు, ఆఫ్రికా టూర్ వెళ్ళొస్తున్నారు తప్ప రాష్ట్ర ఇక్కడ ఈ ప్రజలకు కూడా తను చేసిన సేవలు కూడా ఎటువంటి ఏం లేవు. అందువల్ల ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ కూటమి అయితే అటు కేంద్రంలో రాష్ట్రంలో ఇటు పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతుతోటి రాష్ట్రం సుభిక్షంగా స్వపరిపాలన వస్తానని కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఏలూరు పార్లమెంటు టీడీపీ కైవసం చేసుకుంటే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు అనుకుంటున్నారు? ఆల్రెడీ పోలవరం మా అటకెక్కేసింది 5 సంవత్సరాల్లో, గత 10 సార్లు కూడా అసెంబ్లీ సాక్షికి వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ కూడా పోలవరం పూర్తి చేస్తానని, అదిగో నీళ్ళు వస్తాయి ఇదిగో నీళ్ళు వస్తాయని నమ్మబలికి రాష్ట్ర ప్రజలు నట్టేయడం ఉంచారు. మరి అదేవిధంగా చూస్తే చింతలపూడిలో కూడా 100 పడగల ఆసుపత్రి కూడా అటకెక్కింది. మరి కనీసం అక్కడ ఇప్పటివరకు పనులు కూడా నత్తనడుగా నడుస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా చింతలపూడి ఎత్తుపోతల పథకం కూడా ఆ విధంగా నత్తనడుగా నడిచింది. అటు కొల్లేరు కావచ్చు, అన్నీ కూడా ఇటు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రోడ్ల వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్రపతి 5 సంవత్సరాలు కూడా గమనించారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చరమగీతం పాడే విధంగా ఈ రాష్ట్రపతి అందరూ కూడా ఎన్డీఏ కూటమిని
మరి రావాలని అందరూ కూడా ముక్త కంఠంగా ఎదురు చూస్తామన్నారు. పార్లమెంట్ పరిధిలో కారుమూరు సునీల్ యాదవ్ మహేష్ యాదవ్ టీడీపీ నుంచి పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? పుట్ట మహేష్ యాదవ్ గారు గన్ షాట్ గా గెలుస్తారని అనుకుంటున్నాం. స్థానికుడు కూడా కాదని చెప్తున్నారు కదా, ఆయన కూడా ఆయన మంచి పారిశ్రామికవేత్తగా పేరు కన్నవాడు, తర్వాత యనమల రామకృష్ణ గారి అల్లుడు. దానివల్ల ఏంటంటే అందరికీ తెలిసిన వాళ్ళు, యనమల రామకృష్ణ గారు అంటే ఇంతకుముందు ఆర్థిక శాఖలో చేశారు, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. వాళ్ళ అల్లుడు కనుక ఆయన్ని ఫాలోవర్గా ఈయన ది బెస్ట్గా చేస్తారని మేము అనుకుంటున్నాం అండి.